అలాగే ఆంధ్రప్రదేశ్ అడిగిన 15,000 కోట్లు కూడా ఇస్తానని చెప్పడం, పోలవరంకో లేదంటే అమరావతి బాధ్యత మాదే అని చెప్పి బాధ్యత తీసుకోవడం, పోలవరంకి ఎంతైనా మేము ఖర్చు పెడతా అని చెప్పడం, దీన్ని ఎలా చూడాలి రెండింటిని? ఇప్పుడు దేశంలో దాన్ని ఏమంటారు, హైవేలు కడుతున్నారు, అవన్నీ ఇదిగో ప్రకారం దాన్ని ఏమంటారు, మన పశ్చిమ బెంగాల్లో ఇన్ని కోట్ల రూపాయలతో హైవే కడుతున్నాం ఇట్లా చెప్పలే వాళ్ళు. ఓన్లీ ఈ రెండింటికి ఎందుకు చెప్పారంటే, వాళ్ళు ఒక ట్రాప్ వేశారు బీజేపీ వాళ్ళు, ఆ ట్రాప్లో వీళ్ళు పడ్డారు. వీళ్ళిద్దరు ఈ రెండు రాష్ట్రాలు ఏంటి కావాల్సింది, ప్రత్యేక హోదా అంశం. ఇప్పుడు అసలు చర్చిస్తున్నారా ఎన్డీఏ కుటుంబంలో ఎవరన్నా? ఏమంటున్నారు, ఎక్కువ ఇచ్చేసారు, ఎక్కువ దోచిపెట్టేశారు అంటున్నారు. అసలు నిన్నటిదాకా వాళ్ళు ఏమన్నారు అంటే, ప్రత్యేక హోదా అని రాలేదు కానీ ప్రత్యేక పథకాలు అనే పదం ఏదో వాడారు. మరి అదే కదా, అదే ఇదివరకు ఇచ్చింది కూడా అదే కదా, బేసిక్ ప్యాకేజ్ అన్నారు. అదే ఇప్పుడు ప్రత్యేక పథకాలు ఇవన్నీ లెక్కలు జరిగింది. అదే అక్కడ చేసేది చేస్తానే ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరిని రెచ్చగొట్టారు, నితీష్ కుమార్ని నేను, చంద్రబాబు నీకెందుకు, మీకు అడిగితే ఈ టైంలో ఏదైనా చేస్తారు, వాళ్ళకి తెలుసు గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి. వాళ్ళు దానికి బదులుగా ఏదన్నా అరేంజ్ చేయండి అన్నారు, కేంద్రం ఇచ్చేసింది. ఇందులో బదులుగా అనే కంటే కూడా ప్రత్యేకించి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఈ రెండు రాష్ట్రాలకు అవసరం ఉంది. ఈ రెండిట్లలో కూడా ఎడ్యుకేటెడ్ కంటే అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉన్నారు. అంటే ఎడ్యుకేటెడ్ ఏమో ఈ రాష్ట్రాల్లో ఉండట్లా, ఎడ్యుకేటెడ్ ఉంటారు 60% 70%, ఇక్కడ చదివేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అన్ఎడ్యుకేటెడే అక్కడ ఉంటున్నారు, బిలో ఇంటర్మీడియట్ బ్యాచ్నే ఉంటున్నారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండట్లేదు. ఇప్పుడు ఈ అమరావతి